జగనన్న సైన్యం 64 లక్షల 10512 64,10,512 హౌసెస్ ఇళ్ళని జగనన్న సైన్యం ఈ పార్టీకి అందరి దగ్గరికి వెళ్ళాం ప్రజా మద్దతు పొందాం ధైర్యంగా ఒక పార్టీ ఒక లీడర్ ప్రజల ముందుకు వచ్చి మీడియా ద్వారా ఇన్ని ఇళ్ళకి మేము వెళ్ళాం ఇన్ని మిస్డ్ కాల్స్ జగనన్నకి మద్దతుగా వచ్చిందని భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు మనకు తెలిసినంతవరకు ఏ పార్టీ ఏ వ్యక్తి కూడా చెప్పిన దాఖలాలు లేవు ధైర్యంగా చెప్తున్నాం రేపు మరలా 20వ తారీఖు తర్వాత ఇలానే వేదిక ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఇన్ని ఇళ్ళకి వెళ్ళాం పూర్తి సాక్ష్యాలతో అక్కడనే వెళ్లి సెల్ఫీ దిగడం కాదు లేకపోతే టిట్కో ఎల్ దగ్గరికి వెళ్లి సెల్ఫీ చంద్రబాబు లాగా సెల్ఫీ లోకేష్ లాగా చెత్త పనులు చేసే పరిస్థితులు కాదు ప్రజలకి చూపించే విధంగా ప్రజలకి తెలుసుకునే విధంగా వాళ్ళు ఏ విధంగా చిరు నవ్వుతో చిరు దరహాసంతో వాళ్ళు ఫోటోలు దిగుతా ఉన్నారు జగనన్నకి మద్దతిస్తున్నారు ఒక్కసారి సాక్ష్యాలతో 20వ తారీఖు తర్వాత మీడియా ముందుకు ఉంచుదాం ఇచ్చిన హామీలను 99% నెరవేర్చి తన ప్రతినిధులను రాష్ట్రంలో ప్రతి ఇంటికి పంపి మెగా పీపుల్ సర్వేను చేపట్టింది ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాష్ట్రంలో 61 లక్షల ఇళ్లను సందర్శించారు 47 లక్షల మంది ప్రజలు మిస్డ్ కాల్ ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తమ మద్దతు తెలిపారు కాకుండా ఈ మధ్య ఈ 64 లక్షల మందికి చేరింది ఆ ఇళ్ళన్నిటికీ కూడా ఆల్మోస్ట్ స్టిక్కర్లు వేస్తుంటే ఆయనకి ఏం చేయాలో తెలియక ఇదేం కర్మరా బాబు అనుకుంటూ ఈస్ట్ వెస్ట్ కు పోయి సెల్ఫీలు తీసుకుంటున్నాడు ఆ సెల్ఫీలు ఎలా ఉన్నాయో తెలుసా టిట్కో ఇళ్ల ముందర నుంచి సెల్ఫీ తీస్తున్నాడు అది సెల్ఫీ కాదు చంద్రబాబు అది నువ్వు వేసుకుంటున్న సెల్ఫ్ గోల్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రెండో వారం ఈ యొక్క మెగా పీపుల్స్ సర్వే ప్రారంభిస్తున్నటువంటి మరి పరిస్థితుల్లో ఈ రెండో వారంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి ప్రతిపక్షాలు ఎవరైనా కూడా మరి ఇక్కడ మాకు ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి లేకపోతే నియోజకవర్గాలని చెప్తున్నాయో అక్కడ ఆ కోటలు బీటల వారేగా విధంగా ఆ కోటలను బద్దలు కొట్టే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం 7 లక్షల మంది ప్రతిదినం గడప గడపకు వెళ్లి మరి ఏ విధంగా అయితే ప్రజా మద్దతు కూడగొట్టడంలో వారి దగ్గర నుంచి స్పష్టమైనటువంటి సమాధానాన్ని ఈరోజు అడుగుతూ మీరు మీ కుటుంబంలో సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఉండాలా వద్దా ఎస్ఆర్నో దీనికి మరి మీరు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం ఉంచుతున్నారా లేదా ఎస్ఆర్ను అనే ఒక ఈరోజు ఈ యొక్క మద్దతు పరిపూర్ణంగా పారదర్శకంగా మరి ఈరోజు ఎంతగా చేస్తున్నా ఉంటే ఈ ఇది దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే అది దేశ తలసరి ఆదాయం మనకు తెలుసు 172,000 రూపాయలు 172,000 రూపాయలు ఎక్కడ 219,518 రూపాయలు అంటే సుమారు 47,518 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం అధికంగా ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు మరి విన్నవిస్తూ